Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. అందరికీ నమస్కారం. ఇది నాయుడుపేట సమాచారంపై మాకు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సూళ్ళూరుపేట సిఐ వెంకటేశ్వర రెడ్డి, నాయుడుపేట సిఐ సోమయ్య, టడాఎస్ఐ శ్రీనివాసరెడ్డి, తర్వాత మన టీవీ సత్రం ఎస్ఐ తిరుమలరావు మరియు సిబ్బంది పి మోహన్, టి రాజేష్, సిద్ధన్ చంద్ర, తర్వాత రెవెన్యూ అధికారులు, ఈ గోల్డ్ అప్రైజర్తో సహా ఎస్పీ సార్ కూడా ఖచ్చితమైన సమాచారం మేరకు మేము నిన్న మన ఈ కుర్నూలుపేట టోల్ ప్లాజా దగ్గర చెన్నై నుండి నెల్లూరు వైపు పోయే వెహికల్స్ను చెక్ చేయడం జరిగింది. తర్వాత రాయవరపు దిలీప్ వెంకట సాయి వరప్రసాద్, ఇతడు ఒక నర్సరావుపేటలో ఒక బంగారు షాప్లో పనిచేస్తాడు. తర్వాత కొలిమర్ల సాయి కుమారు, కోయాపుల రాజు, అతడు ఇద్దరు డ్రైవర్లు. వీళ్ళను పట్టుకొని మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఏం కథ మీ దగ్గర ఏముందంటే, వారి దగ్గర సరైన సమాధానం లేదు. అప్పుడు మొదటి కారులో అంటే AP 26 BM 8314 టాటా ఇండియన్స్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గర 4 కేజీల బంగారు, ఇది చాలా వెయిమెంట్ ఉన్న 999 గోల్డ్ క్యారెట్, ఇటువంటిది ఒక 4 కేజీల ఈ పూత పోసిన బంగారు బిస్కెట్ ఉండడం జరిగింది. 1 కేజీ 200 గ్రాములు ఉండడం జరిగింది. వారి వద్ద ఎటువంటి బిల్లులు కూడా లేవు. బంగారు వ్యాపారస్తులు చెప్తున్నాము, వారు ప్రతిసారి చెన్నైకి పోయి ఈ విధంగా జిఎస్టీ తర్వాత గవర్నమెంట్కు చెల్లించవలసిన ట్యాక్స్లు ఎవేట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్లకు తెలిసిన వ్యాపారి దగ్గర నిన్న 50 లక్షలు తీసుకొని పోయి మిగతాది మరి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మళ్ళా ఇస్తామని చెప్పేసి దరిదాపు 2 కోట్ల చిల్లర విలువ చేసే 5 కేజీల 210 గ్రాములు బంగారం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. వారిపై నిన్న రెవెన్యూ అధికారుల సమక్షంలో మాజర్నామా రాసి వాళ్ళ వద్ద ఉన్న ఇల్లులు లేని ఈ 5 కేజీల 200 గ్రాముల సొక్క బంగారము, తర్వాత 2 కార్లు మా స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళను కూడా సరైన సమాధానం బిల్లులు లేవని తదుపరి చర్య నిమిత్తమై వాళ్ళను కూడా మా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది.